program kasih. Right, sir, under it, children. Okay. And the hostels, Una, Salaman, the bunch of the city. Okay. Thank you, sir. The real story is something. I think we can be better than the world. What is the other one? Okay. Are you a mention which I allow any vehicle to which is a call with the officers from the name of officer from Nagotic Rayoida? Is our Buddha? Is he a restful loaner? Is our officer? Is our officer? Property? Thank you. Sahaya Chartram Trust Azwarem Lo Tumu Ravinder Ane. నేను పెద్దపల్లి జిల్లా డిజీఓస్ హెచ్ఆర్ ఆఫీసర్స్ అధ్యక్షుడిగా ఉన్న నాకు చార్టబుల్ ట్రస్ట్లో గౌరవ అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చారు. ట్రస్ట్ సేవా కార్యక్రమాలు నిర్వహించే విషయంలో భాగంగా ఈరోజు రామగుండంలోని MDHWS నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ సంస్థలో కూడా దాదాపు 15 నుంచి 20 మంది విద్యార్థులు ఇక్కడ విద్యార్థులకు రాజయ్య గారి ఆధ్వర్యంలో కేర్ తీసుకుంటున్నారని తెలిసింది. ఈ సందర్భంగా నా మన్మరాలు అయిన నైరుతి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఉన్న 15-20 మంది విద్యార్థులకు 4వ తరగతి నుంచి డిగ్రీ పీజీ వరకు చదివే విద్యార్థులకు ఎగ్జామినేషన్ ప్యాడ్స్, తర్వాత జామెట్రీ బాక్సులు, అలాగే చిన్న బిస్కెట్ పేపర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంగా పిల్లలకు ఆశీర్వదిస్తూ సొసైటీకి నేను ఇచ్చే విన్నపం ఏంటంటే, నేను సంఘసేవా కార్యక్రమాల్లో అందరూ పాల్గొంటూ బీదవారులకు బీద విద్యార్థులకు కానీ మనకు తోచిన విధంగా సహాయం చేయాలి. ముఖ్యంగా ఈ సహాయ చారిటబుల్ ట్రస్ట్ ఒక మంచి ఉద్దేశంతో సొసైటీలో సేవ చేస్తూ ముందుకొచ్చారు. అందులో భాగంగా వీరి యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, మా యొక్క ముఖ్యమైన ఉద్దేశం 365 రోజులు ప్రతిరోజు జిల్లాలో ఎక్కడో ఒక ప్రదేశంలో బీదవారిని గుర్తించి, బీద విద్యార్థులే కావచ్చు, బీద కుటుంబాలు కావచ్చు, గుర్తించి వారికి ఏవైతే ముఖ్యంగా అవసరాలు ఉండేవో, ఇమీడియట్ నెసెసిటీస్ ఉండేవో, ఆ అవసరాలను తీర్చడానికి ఖచ్చితంగా ఇంతవరకైతే కృషి చేస్తున్నాము. 365 రోజులు ఏ రోజు కూడా మిస్ కాకుండా కృషి చేస్తున్న ఈ సహాయ చార్టబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు వెనుకొని
వెంకటేష్ గారికి, కార్యదర్శి, ట్రెజరర్, వైస్ ప్రెసిడెంట్ అందు టీంకు ఈ సందర్భంగా ధన్యవాదములు మరి అభినందిస్తున్నాను. ఇది మిగతా వారు కూడా ఉద్యోగులు కానీ, బిజినెస్ పీపుల్ కానీ, పొలిటికల్ ప్రజాప్రతినిధులు కానీ ముందుకు వచ్చి సేవా కార్యక్రమాలు చేయాలని ఈ సందర్భంగా విన్నపం చేస్తున్నాను. కృతజ్ఞతలు. నమస్కారం. 2005 నుండి మేము మంత్రిలో కానీ, మంత్రుల తర్వాత మండల గోదావరికంలో కానీ అనాథ పిల్లలను చేరదీసి మా వంతుగా సహాయ సహకారాలు అందిస్తున్నాం. అదేవిధంగా ఈ ఆశ్రమం నడవడానికి ముఖ్య కారణం దాతలు, గవర్నమెంట్ ఎంప్లాయీస్, రెవెన్యూ వాళ్ళు కావచ్చు, పోలీసు కావచ్చు, సింగరేణి కావచ్చు, కాంట్రాక్టర్లు కావచ్చు, వారందరూ కూడా మేము ఉన్నామని మాకు వారు చూసినంత సహాయం చేసుకుంటూ మా పిల్లలను ఆశీర్వదించినందుకు వారికి పేరు పెరిగిన మా యొక్క ధన్యవాదాలు. అదేవిధంగా వెంకటేష్ చిన్నప్పటి నుండి కూడా మాకు తెలుసు, మా ఫాదర్ ఫాదర్ కూడా ఎప్పటి నుండో వాళ్ళ డాడీ అప్పటి నుంచి కూడా మమ్మల్ని చూసుకుంటూ ఈరోజు ప్రత్యేకంగా బుధవారికాన్ని కట్టి మంత్రిని పార్టీ ఆఫీస్లో ఏవో గారిని ఇక్కడికి తీసుకట్టి ఈ కార్యక్రమం చేయడం అనేది మాకు చాలా ఒక చాలా అంటే మేము మంచిగా గౌరవిస్తున్నాం, మాకు ఎంతో ఇంత ధైర్యం ఇస్తుందనేది మేము ఫీల్ అవుతున్నాం. అట్లాగే ఇలా పేరు పేరు నుంచి ఇక్కడ కట్టినందుకు వారికి మా యొక్క ఆశ్రమం పక్కన ధన్యవాదాలు.